రఘురామ్ కృష్ణరాజు గారైతే ఎప్పటి నుంచో సిఏడి సునీల్ కుమార్ హెడ్ సునీల్ కుమార్ గారిపైన ఆయన ఆరోపణలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా ఎన్నో రోజులుగా ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా అవేవి కూడా ఆదేశాలను పట్టించుకోకుండా నాకు అసలు సెక్యూరిటీ కూడా కల్పించలేదు అని ఎన్నోసార్లు ఆయన రఘురామ్ కృష్ణరాజు గారైతే సునీల్ కుమార్ గారిపైన ఎన్నోసార్లు విమర్శలు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరి మధ్య వివాదం ఒక రోజుతో ఆగిపోయింది కదా, ఆయన ఎప్పటి నుంచో కూడా అదే విధంగా రఘురామ్ కృష్ణరాజు గారు సునీల్ కుమార్ గారి మీద విమర్శలు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున రఘురామ్ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి సునీల్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా రఘురామ్ కృష్ణరాజు గారు కూడా దీనిపైన చాలాసార్లు స్పందించడం అయితే చాలాసార్లు అయితే జరిగింది. ముఖ్యంగా సునీల్ కుమార్ గారు ఎక్కడైతే ప్రొటెక్షన్ అందజేసే విషయంలో కావచ్చు, ఈ గవర్నమెంట్ని ఎదిరించే క్రమంలో రఘురామ్ కృష్ణరాజు గారు ఎప్పుడు ముందుంటారు, జగన్ గారిని విమర్శించడం ఎప్పుడు ముందుంటారు, అందుకోసమే అతి పనిగా కావాలనే పని కట్టుకొని నా మీద ఈ దాడులు అయితే చేస్తూ ఉన్నారని చెప్పి రఘురామ్ కృష్ణరాజు గారు చెప్పిన అయితే జరిగింది. అయితే ఇప్పుడైతే సునీల్ కుమార్ అయితే రఘురామ్ కృష్ణరాజు గారు అయితే ఎప్పుడైతే జగన్ గారి పైన వైసీపీ పార్టీ పైన జగన్ పైన విమర్శలు అయితే ఎక్కువ చేస్తున్నారో అందుకోసమే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉండడం అయితే జరిగింది రఘురామ కృష్ణరాజు గారు. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఎక్కడ ఏ అవకాశం దొరికినా రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట సునీల్ కుమార్. అయితే ఈ దీనికి సంబంధించి ఈ వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా అయితే చక్కలు కొడుతున్నాయి. మరి రఘురామ కృష్ణరాజు గారికి సునీల్ కుమార్ గారి మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎప్పుడు సర్దుమడుతుంది, నిజంగానే సునీల్ కుమార్ గారు రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయంపై ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. రాజకీయంగా కూడా ఈ అంశం ఇప్పుడు తీవ్రమైన చర్చలు రేపుతూ ఉంది.